హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు మనం గండిమడు ప్రాజెక్టు దర్శించడానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే చూసారు కదా, ఇదే అనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫ్యామిలీ సభ్యులతో వచ్చేసి ఇక్కడ గండిమడు ప్రాజెక్టుకి అయితే వచ్చాము. ఇక్కడ గంగమ్మ టెంపుల్ పైన వచ్చేసి శివాలయము, ఆంజనేయ స్వామి గుడి, అలాగే అక్కదేవతల గుడి అయితే ఉంటాయి, చూపిస్తాను. ఓకే, ఇక్కడ కింద వచ్చేసి గంగమ్మ గుడి, ఆ పైన వచ్చేసి శివాలయం అయితే ఉంది. ఇక్కడ మీ ఫ్యామిలీ సభ్యులం అందరం వచ్చేసినాం. చూడు, శనివేకి ఆడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ అందరం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అక్కడ గాలివీడు గేట్. ఫ్రెండ్స్, ఇది పాపాగ్ని నది అంటారు. ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సోమశిల డ్యాంలో అయితే కలుస్తాయి. పాపాగ్ని నది అంటారు. ఇది డ్యామ్ వచ్చేసి 2000 సంవత్సరంలో అయితే 2000 స్టార్టింగ్ అయితే చేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వచ్చి ఇది రాజశేఖర రెడ్డి హయాంలో ఈ గేట్లు అయితే ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా హోరుగా అయితే ఈ నది అయితే పారుతుంది. చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి నదిని అందాలు చూసి వెళుతూ ఉంటారు. ఇప్పుడు అయితే 2021-22లో 2 సార్లు అయితే గేట్లు అయితే ఎత్తడం అయితే జరిగింది. చాలామంది పర్యాటకులు ఇక్కడ వస్తారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా, మేమున్న ప్రాంతం గుడి కూడా ఇది గేట్లు తెరిస్తే నీటిమయం అవుతుంది అన్నమాట. చాలా భయంకరంగా పడుతుంది. ఇక్కడ వచ్చేసి గంగమ్మ గుడి కింద వచ్చేసి చూశారు కదా, ఇక్కడ చాలా పవిత్రంగా అయితే ఉంటుంది. అదే అన్నమాట, ఇక్కడ మనకు ఏదన్నా ఇంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు చెప్తారన్నమాట. అది ఓకే. ఇది ఇక్కడ కింద పార్కింగ్ అన్నమాట. ఇక్కడ వారం ఏదైనా వారం రోజుల్లో వచ్చేసి ఇక్కడ కోళ్ళు యాటలందు కోసుకుంటారు, మొక్కుబడి ఉండేవాళ్ళు. ఇది శ్రీ గంగమ్మ గుడి ఇది అన్నమాట. ఇక్కడ ఈరోజు మనకి ఇక్కడ టెంకాయలు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఇటు పై పక్కన వచ్చే మనకు శివాలయం టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూశారు కదా, ఇక్కడ శివాలయము, ఇక్కడ వచ్చేసి శివాలయము, ఇటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, ఈ మధ్యలో వచ్చేసి శివాలయము. అదే అన్నమాట, బ్యాక్ సైడ్ వచ్చి అక్కదేవతల గుడి కూడా ఉంది. చూశారు కదా, పేట కింద అయితే ఇక్కడ గుడి అయితే కట్టారు. సువిశాలంగా అయితే ఉంది ఈ ప్రాంతము. ఇప్పుడు ఈ మధ్య వచ్చి సిమెంట్ రోడ్ అయితే వేశారు. వెహికల్స్ కిందికి అయితే వచ్చేసినందుకైతే చాలా బాగుంది. ఇక్కడ మనకు పైనుంచి చూస్తే ఎట్లా ఉంటుంది, కొండ వచ్చేసి ఇది గండియారు వేశారు కదా, ఇది మొత్తం అంతా ఘాట్ పైకి ఎక్కేటందుకు. దిగేటప్పుడు తీయలేదు, మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు అయితే తీస్తున్నాను. అదే చూడు, చెల్లు గట్టి పట్టుకుంటా ఇక్కడ చూడు. ఓకే, ఘాటు ఇదంతా మొత్తం పైకి ఎప్పుడు అప్పుడు వచ్చిందవా? ఏం చెప్తుంది కదా, ఇక్కడ అప్పు ఎక్కువ ఉండడంతో పైకి ఎక్కలేక ఆటో నిలబడిపోయింది. మేమైతే దిగేసాము, ఆటో వెళ్ళిపోతుంది. ఓకే, పైకి అయితే వెళ్దాము. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది, ఇది గండిమడుగు పాపాగ్ని నదికి. ఇక్కడ నుంచే వాటర్ అయితే వస్తాయి. ఓకే, ఇంకా కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. రా సాయి, సంతోషం.
ఇది గాలివీడు ప్రాజెక్టు దగ్గర అక్కడ మన పార్క్ అయితే ఉంది. ఈ పార్కు దగ్గర మనకు చూసారు కదా, ఇది పార్కు. ఇక్కడ లోపలికి అలౌ చేయడానికి టికెట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మనం లోపలికి అయితే వెళ్ళాలి పార్కు లోపలికి. రే శనివికు, ఏమేమి ఉన్నాయి రాడా, ఏమేమి ఉన్నాయి చూసారు కదా. ఇది పార్క్ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడ పార్క్ వచ్చేసి పిల్లలు ఆడుకునేటందుకు ఇట్ట ఎగువ పక్క కూడా ఒకటి పార్క్ అయితే ఉంది. ఇక్కడ కింద సైడ్ అయితే ఈ పార్కు చూసారు కదా, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది పార్క్. ఇదంతా మొత్తం పార్కు చాలా బాగుంది. ఈ పైన కూడా బాగుంది. మేము డిన్నర్ పార్టీగా ఇక్కడ కొంత అయితే తీసుకొచ్చుకున్నాము తినేటందుకు. అయితే చాలా బాగుంది. ఉన్నాయా ఇప్పుడు కాయలు కాస్తాయి, తినేసి ఉంటారు. చాలా బాగుంది ప్రశాంతంగా. మేము ఇక్కడికి చేరుకునేటందుకు 1 గంట అయితే అయింది. ఇక్కడ మేము సేమియా అలాగే చిత్రాన్నము బజ్జీలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము, స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. టైం అవ్వడంతో బాగా ఆకలి వేసింది. అందరం కూర్చొని ఫ్యామిలీ సభ్యులం అందరము ఇక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి. మీరు కూడా వచ్చి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఓకే, మరి మీరు కూడా వీళ్ళుంటే వచ్చి చూడండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పిల్లలు ఆడుకునేటందుకు దాడు బండలు ఉయ్యాళ్ళు చాలా ఆహ్లాదకరంగా అయితే ఇక్కడ పార్కులు అయితే ఉన్నాయి. గాలివీడు ప్రాజెక్టు దగ్గర అయితే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి. చూసారు కదా, చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి. ఇక్కడ సెకండ్ స్టెప్ అన్నమాట. ఇక్కడ నుంచి కిందికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మా శనివికు కింద కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తావురా, హాయ్ చెప్పు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కింద కూడా ఇక్కడ పార్క్ అయితే ఉంది. ఇక్కడ ఫోటోస్టూడియో చాలా బాగా అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి. ఇప్పుడు మనము డాము గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి పైన రోడ్డు అన్నమాట, కదిరి రాయచుట్టి రోడ్డు. ఇట్టే వెళ్ళాలి అన్నమాట, మనము గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూసారు కదా, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే, ఎక్సలెంట్గా ఉంది ఆహ్లాదకరంగా. నేరేడు చెట్లు అయితే ఉన్నాయి కానీ కాయలు అయితే ఇంకా లేదన్నమాట, కాయలేదు. వర్షం పడడంతో చాలా బాగా గ్రీనరీగా అందంగా అయితే ఉంది ప్రాజెక్టు. ఇక్కడ మనకు గేట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ గేట్లు తెరిచినప్పుడు చూడాలి, చాలా అమేజింగ్గా అయితే ఉంటుంది. వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ దారి కూడా బాగా ఎక్సలెంట్గా వేశారు. పార్కు మొత్తం కూడా దారి అయితే అవైలబుల్గా అయితే ఉన్నది. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది గేటు. చూశారు కదా, ఇది అన్నమాట గాలివీడు డ్యామ్ గేటు. ఓకే, మరి పైకి అయితే వెళ్ళి చూపిస్తాను డ్యామ్లో ఎంత నీళ్లు ఉండేది. ఇక్కడ ఈ మధ్య వచ్చేసి ఇది కొండ అన్నమాట, 2 కొండల మధ్య గండి పడింది, అందువల్ల ఇది గండి మడిగాని పిలుస్తారు ఇక్కడ ప్రజలందరూ కూడా. ఓకే, మా వాడు ఏం తిప్తున్నాడు స్ప్రింక్లర్ను, ఏం రా తిప్తున్నావు, ఏమది స్ప్రింక్లరా, ఒరే 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 బాగా తిప్తున్నావురా నువ్వు. మళ్ళీ పార్కులో నుంచి మనము ఇప్పుడు పైన డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆటో అయితే మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అయితే చూపిస్తాను. ఓకే, మరి మొత్తం డ్యామ్ నీళ్ళు అయితే చాలా తగ్గినాయి. ఇప్పుడు గేట్ల దగ్గరికి అయితే వస్తున్నాము. ఇక్కడ నుంచి గేట్లు అయితే మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకు కనిపిస్తుంది వెల్లిగల్లు ప్రాజెక్ట్ అని. నీళ్ళు అయితే చాలా తగ్గినాయి. ఇక్కడే మనకు ప్రాజెక్ట్. ఇప్పుడు గాలివీడు ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాం. గాలివీడు వెల్లిగల్లు ప్రాజెక్ట్ ఇదే అన్నమాట. ఇక్కడే ఈ ఇక్కడనే గేట్లు అయితే మనకు నీళ్ళు అయితే దొరుకుతుంది.
చూసారు కదా నీళ్ళు అయితే చాలా తగ్గినాయి. ఇప్పుడు అక్కడ మట్టి అయితే కనిపిస్తుంది, అంతవరకు అయితే ఉన్నాయి. ఇంతకుముందు చుట్టూ రౌండ్ అయిపోయింది, పక్క వచ్చేసి సోలార్ అయితే అక్కడ విద్యుత్ అయితే తయారు చేస్తారు. ఇక్కడ ఇది అన్నమాట, ఇక్కడ గేట్ అయితే మనం నీళ్లు ఎక్కువ హెవీగా వచ్చినప్పుడు గేట్లు అయితే ఎత్తారు. చూసారు కదా గేట్లు చాలా భారీగా కట్టారు, ఉండేది 4 గేట్లే అన్నమాట. ఇక్కడ ఇది మనకి ఇక్కడ క్రైన్ అయితే కనిపిస్తుంది, ఇది క్రైన్ అన్నమాట. ఇక్కడ రోపులంతా వేసి చాలా భారీగా కట్టారు, మీకు ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాను. ఇక్కడైతే వీళ్ళు అయితే వేసి ఇట్లా రోపులు అయితే వేశారు కదా, 4 గేట్లకు రోపులు అన్నమాట. ఇక్కడ ఇది ఇక్కడైతే మనకు ఇది గేటు, ఇక్కడైతే గేట్ కనిపిస్తుంది కదా, ఇది ఒక గేట్ అన్నమాట. ఇది మొత్తం అంతా హైడ్రాలిక్ సిస్టమ్తోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ హైడ్రాలిక్ సిస్టము, ఇక్కడైతే రోపులు 2 వీల్స్ అయితే పెట్టారు. ఇది మొత్తం కింద హైడ్రాలిక్కే, మొత్తం అంతా కూడా హైడ్రాలిక్తోనే గేటు కిందికి. చూశారు కదా చాలా భారీగా ఉంది గేటు, ఇదే అన్నమాట గేటు. నీళ్లు చాలా తక్కువలో ఉన్నాయి, హైట్ తక్కువలో ఉన్నాయి. ఈ గేట్ ఒకటి ఎత్తారు, అటుపక్క 3 గేట్లు అయితే మూసి ఉండాలన్నమాట. ప్రస్తుతానికైతే ఈ ఒక్క గేటు హెవీగా నీళ్ళు వస్తే ఈ ఒక్క గేటే ఎత్తారు, ఇంకా మిగతా 3 గేట్లు అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఏడైతే 3 గేట్లు, 1, 2, 3, 4 గేట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 గేట్లకు హైడ్రాలిక్ అయితే పెట్టలేదన్నమాట, అదే అన్నమాట. ఈ ఒక్క గేట్కు మాత్రమే హైడ్రాలిక్ పెట్టారు. ఓకే, నీళ్ళు అయితే చాలా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ డ్యామ్ పైన ఇట్లా మనకు బస్సులు వెహికల్స్ అందు వెళ్ళడానికి అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. చూస్తారు కదా చాలా భారీగా ఉంది ప్రాజెక్ట్ వచ్చేసి. మనం అటుపక్క అయితే నీళ్ళు డ్యామ్ అయితే చూసాము, ఇది వచ్చేసి కిందికి డౌన్ అన్నమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నీళ్లు ఫ్లో అయ్యేది కిందికి. ఈ మొత్తం వచ్చేసి ఈ 4 గేట్లు ఫ్లో అవుతాయి అన్నమాట నీళ్ళు. చూసారు 1, 2, 3, 4, ఇది 1, 5. ఈ పోర్ట్స్ వల్ల ఇక్కడ చూశారు కదా ఇక్కడ రాళ్ళు అయితే తేలినాయి. ఈ 2 కొండల మధ్య ఇట్లా గెండి పడింది కాబట్టి ఇది గండి మడుగు అనే పేరు పెట్టాడు, అదే అన్నమాట. ఓకే, ఆ పక్కన అయితే మనకు కనిపిస్తుంది పార్కు, ఆ కొండకు ఆ పక్క మనకు గంగమ్మ టెంపుల్, ఇవన్నీ మీకు చూపించాను కదా అవి అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, అదే అన్నమాట. ఈరోజు అయితే గాలివీడు ఇది ప్రాజెక్ట్ అయితే సందర్శించాము, వెలుగల్లు ప్రాజెక్ట్ అంటారు. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నమాట పాపాగ్ని నదికి ఈ దారినే నీళ్ళు అయితే వెళ్తాయి. ఇటుపక్క వచ్చేసి మనకు డ్యామ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట వెలుగల్ల ప్రాజెక్టు. ఓకే మరి బాయ్.